మునావర్ ఫరూకి కామెడీ షో కారణంగా నగరంలో రగిలిన చిచ్చింక చెలరడం లేదు. ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ జైల్లో ఉండగా రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలని జరిగిన అల్లర్లు నిరసనలో సర్ తన సే జుదా స్లోగన్స్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈరోజు సర్ తన సే జుదా స్లోగన్స్ ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్లు నేతలపై కేసులు చేయాలని నేరడ్మిట్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సర్ తన సే జుదా స్లోగన్స్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టు సంస్థల నుంచి వచ్చిన స్లోగన్. ఇతర మతస్థులను బెదిరించడానికి స్లోగన్స్ వాడుతున్నారని తక్షణమే ఎంఐఎం నాయకులపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈరోజు ఎంఐఎం కార్పొరేటర్ల విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్ నేరమెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సర్ తన్సే జుదా అనే నినాదాన్ని ఏదైతే తాలిబాన్లు ఉగ్రవాదులు మాట్లాడతారో ఏదైతే స్లోగన్స్ ఇస్తారో ఆ నినాదాన్ని ఈరోజు భారతదేశంలో భాగ్యనగరాన్ని పరిచయం చేసిన ఈ ఎంఐఎం కార్పొరేటర్లని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎవరి మతానికి ఎవరికి సంబంధించిన విషయం మేము మాట్లాడలేదు. ఈరోజు వీళ్ళు పబ్లిక్ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండి ఒక కార్పొరేటర్ హోదాలో ఉండి ఈరోజు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు అక్కడున్న ప్రజలకు వాళ్ళు ఇచ్చే నినాదాలు సర్ తన్సే జుదా అనే నినాదాన్ని ఏ విధంగా ఇస్తారు? భారత రాజ్యాంగాన్ని ఈరోజు వీళ్ళు అవహేళన పరుస్తూ ఈరోజు గతంలో వారి నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ సియాసతమారి ఘర్కి లౌండి అన్న మాటని ఈరోజు పూర్తి స్థాయిలో వీరు నిజం చేశారు. ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సిగ్గుపడాలి. ఈరోజు ఇంత అంటున్నా కానీ వారిపైన ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవడం, ఖచ్చితంగా ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ తక్షణమే స్పందించి వారిపైన ఆ విధమైన నినాదాలు చేసే వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి ఆశిస్తున్నాము. భారత్ మాతాకి జై.